హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు రాయల్ త్రీ. ఈరోజు వచ్చేసి మనకు లాస్ట్ వీడియోలో మీరు చూసింటారు, లైక్ సూర్య పేర్ల అపార్ట్మెంటు, ఆర్టీసీ క్రాస్ రోడ్, ప్రకారం, గాంధీనగర్. అది వచ్చేసి నేను స్టార్టింగ్లో మనకు రిజర్వ్ ప్రైస్ మీకు తెలుసండి, నెగోషియబుల్ కొన్ని ఉంటాయి అండ్ కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు గత వీడియోలో నేను 68 లక్షలు చెప్పాను, 68 లాక్స్. బట్ కానీ ఎస్టర్డే మనకు పబ్లికేషన్ కాపీ అయితే వచ్చేసింది, ఇందులో మనకు చాలా తగ్గిపోయిందండి, 56 లాక్స్కి వచ్చేసింది మనకు. ఎంత లేదన్నా మనకు 15% తగ్గించారు. అండ్ దీని వివరాలు చెప్తాను చూడండి. మనకు ఎస్టర్డే ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు పబ్లికేషన్ కాపీ కూడా. అండ్ మనకు వచ్చేసి ఇది ఎల్లుండి మండే నుంచి మనకు ఇన్స్పెక్షన్స్ విజిటింగ్ చేయొచ్చు. మీరు ఓవరాల్గా మీరు ఫ్యామిలీతో వచ్చి మీరు ఫ్లాట్ని చూడొచ్చు. చూసిన తర్వాత మీరు ఓకే అనుకుంటే మీ దగ్గర ఉన్న కేవైసీ, కేవైసీ అంటే ఆధార్ కార్డు ఫ్రంట్ బ్యాక్, అలాగే పాన్ కార్డు, అవి ఇచ్చినారంటే మన సైడ్ నుంచి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ మీరు ఆ రోజే ఒకవేళ ఆ కుదిరితే ఆ రోజు, లేదంటే ఎల్లుండి అలా అలా. దీనికి వచ్చేసి 2 డీటెయిల్ తీయాలి, అంటే మనకు రిజర్వ్ ప్రైస్ ఎంతైతే ఉందో దాంట్లో 10%. రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ఇది మనకు 56 లక్షలు ఉంది కాబట్టి, డీడీ ఈఎండే వచ్చేసి మనకు 5,60,000 రూపాయలు బజాజ్ హోమ్ లోన్, ఆ బ్యాంకు నేమ్ పైన మనం డీడీ తీస్తాం. అండ్ ఇంకొక డీడీ కూడా తీయాలి, ఇది వచ్చేసి 750 రూపీస్. ఇది ఎందుకంటే అందులో మనకు ఫర్నిచర్స్ ఉన్నాయండి, ఫర్నిచర్స్ కానీ సీలింగ్స్ ఫ్యాన్, సీలింగ్స్ ఫ్యాన్, ఇంకో మీకు ఏమంటారు గీజర్ కానీ ఏసీ కానీ, వీటికి కూడా మనకు దేని వేలంపాట వేస్తారు, ఈ ఆప్షన్ వేస్తారు. ఇది వచ్చేసి మనకు 7,500, దీనికి గాను మనం 750 రూపీస్ తీయాలి. అండ్ ఇది వచ్చేసి మనకు ఆప్షన్ డేట్ కన్ఫర్మ్ అయ్యేది నెక్స్ట్ మంత్, అంటే జూన్ 29న ఆప్షన్ డేట్ కన్ఫర్మ్ అయింది, అది కూడా 11 to 12 అనమాట. అండ్ దానికంటే ముందు మీరు ఓకే అనుకుంటే మీరు ప్రాసెస్ గురించి నేను చెప్తాను చూడండి ఒకసారి. డీడీ తీసిన తర్వాత మనం డీడీ బ్యాంక్ వాళ్ళు సబ్మిట్ చేస్తే బ్యాంక్ వాళ్ళు ఆక్షన్ జరిగే ఒక రోజు ముందే మనకు, లేదా ఈవినింగ్ లోపల మనకు 5 o'clock లోపల యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇస్తారు. అండ్ ఇంక్లూడింగ్ వెబ్సైట్ కూడా మనకు ప్రొవైడ్ లింక్ ఇస్తారు. దాంట్లో ఏం చేయాలంటే మనము 10:50కి 10:55కి మనము ఎగ్జాక్ట్లీ లాగిన్ చేసుకున్నామంటే, లాగిన్ చేసుకున్న తర్వాత మీకు ఈ ఆప్షన్ డిసేబుల్ ఒకటి యాప్ వెబ్సైట్ ఉంటుంది, అందులో వచ్చేసి మనము ఎవ్రీ బిడ్ అక్కడ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంటుంది అంటే మనకు 56 లాక్స్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది. దీనికి గాను మనము 50,000 ఎవ్రీ బిడ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. అండ్ దీనికి పోటీకి వచ్చారంటే ఇది పెరుగుతుంది, అది ఎంత పెరుగుతుంది ఏమనేసి మేమైతే చెప్పలేము. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ బిడ్ మనం 50,000 ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే లాస్ట్ 1 అవర్ దాకా ఉంటుంది, లాస్ట్లో ఎవరైతే హైయెస్ట్ బిడ్ వేసింటారో వాళ్ళకి మనము ఈ ఫ్లాట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడింగ్ ఆ రోజే హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్ ఇస్తాము. ఇచ్చిన రోజే మీరు 15% అమౌంట్, ఇదివరకు మీరు 10% అమౌంట్ డీడీ కట్టారు కదా, అది ప్లస్ ఇది 15%, అది కూడా అండి ఆర్టీజీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, లేదంటే చెక్, క్యాష్ అయితే తీసుకోరు, హార్డ్ క్యాష్ అయితే తీసుకోరండి. ఇది మొత్తం ఎందుకు అనేసి చెప్తున్నానంటే ఫర్దర్ మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడు పబ్లికేషన్ కాపీ కంపల్సరీ ఉండాలి, అలాగే హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆర్టీజీ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశారు కదా ఆ ట్రాన్సాక్షన్స్ స్టేట్మెంట్ ఉండాలి. అవి ఉన్నాయనుకో మీకు ఫర్దర్గా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది, లేదంటే మీరు మళ్ళీ ట్యాక్స్లు కానీ ఇవి కానీ పే చేసుకోవచ్చు. అండ్ చాలామంది అంటున్నారు మరి మా అంత అమౌంట్ మేము కట్టాలంటే మాకు కూడా ట్యాక్సెస్ అవేసి అంటున్నారు, కాబట్టి మీరు కట్టే అమౌంట్లోనే 1% ట్యాక్స్ కట్టే మీరు వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్ కడతారు. అండ్ రిమైనింగ్ ఇప్పుడు ఆ రోజు కట్టిన తర్వాత ఇంకా మాకు ఎన్ని రోజులు టైం ఇస్తారనేసి అడుగుతున్నారు, కాబట్టి 15 to 20 డేస్ వరకు 75% అమౌంట్ కట్టడానికి టైం ఇస్తారు. ఆ లోపలే ప్రాసెస్ ఎన్ఓసీ కానీ మీ పేరు ట్రాన్సాక్షన్ కానీ ఏమంటారు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీ పేరు పైన. వన్స్ ఒకసారి రిజిస్ట్రేషన్ కూడా మాకు కష్టమవుతుందండి, మాకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు అనేసి అంటున్నారు, కాబట్టి రిజిస్ట్రేషన్కి ఏం లేదండి, బ్యాంక్ అథారిటీ పర్సన్ ఆయనే వస్తాడు, ఆయనే దగ్గరుండి మీ రిజిస్ట్రేషన్ కానీ ఏ వర్క్ అయినా ఆయనే చూసుకుంటాడు. ఇంకా ఫర్దర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఇంకోటి రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు మేము కట్టలేదు, ఇప్పుడు మాకు హైయెస్ట్ బిడ్ వాళ్ళకి వచ్చేసింది, రిమైనింగ్ వాళ్ళకి రిఫండ్ ఇవ్వరా అనేసి అనుకుంటే ఖచ్చితంగా ఆ రోజే మీరు వెళ్ళి బ్యాంక్లో మీరు కట్టిన డీడీ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి 1 రూపాయి కూడా ఛార్జ్ చేయరు, ముందు చెప్తున్నాను మీరు ఇందులో కట్టయిపోతుంది అని చాలామంది మాకు ఇల్లు చెప్పారు డీడీ లెనికి రావని. 100% రిఫండబుల్ అండి, మీరు దాంట్లో ఎవరైతే మనకు హైయెస్ట్ బిడ్ వేసి ఉంటారో వాళ్ళతో నుంచి ప్రాసెస్ అయిపోతుంది, అప్పటి నుంచి రిమైనింగ్ వాళ్ళు డీడీ వాళ్ళు రిటర్న్ తీసుకోవచ్చు. ఇంకా ఫర్దర్గా మనకు వచ్చేసి బజాజ్ హోమ్ లోన్ ఒకటి 25,000 to 50,000 ఇంక్రీ, యాక్చువల్లీ 50,000 ఇంక్రీజ్ పెట్టారు, ఇదివరకైతే 25,000 పెట్టేవాళ్ళు. ఇంకా వేరే బ్యాంక్స్ వచ్చేసి మనకు 10,000 ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి, ఓన్లీ 10,000 ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే
ఇక ఆ టైం లోపల హైయెస్ట్ బిడ్, ఎందుకంటే ఇప్పుడు మనం ఏమంటాము, ఇప్పుడు పోటీ అన్నాక మీకు తెలుసు ఒకరు రావచ్చు, ఇద్దరు రావచ్చు, ముగ్గురు, 10 మంది, 15 మంది దాకా రావచ్చు. అండ్ ఇంకొకటి ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీరు హైయెస్ట్ బిడ్ వేసిన తర్వాత మీ హౌస్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు అక్కడ వచ్చేసి ఏవైతే హౌస్కి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ ట్యాక్సెస్ కానీ కరెంట్ బిల్లు కానీ అవన్నీ మీరే పే చేసుకోవాలండి. అండ్ బ్యాంక్ వాళ్ళు ఇంక్లూడింగ్ అమౌంట్ మైనస్ ఏమి ఉండదు, దానిపైన ఉండే ట్యాక్సెస్ కానీ అన్నీ మీరే పే చేసుకోవాలి, ఇది కూడా ఆలోచించండి. అండ్ డబ్బులు కట్టేసిన తర్వాత దాంట్లో కట్ చేసుకోండి, ఇవైతే మీరు అది బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేదు, ఏదైనా మీరు తీసుకున్నాక మీరే పే చేసుకోవాలి. అండ్ ఎందుకంటే చాలా తక్కువకి వస్తాయి మనకు బయట ల్యాండ్, బయట మార్కెటింగ్ కంటే బ్యాంక్ సీజడ్ మీకు తెలుసు, బట్ కాకపోతే చాలా మందికి తెలియదు కాబట్టి ప్రాసెస్ ఫస్ట్ టైం మనం అంటే కొంతమందికి తెలుసు బట్ వాళ్ళ వరకు తెలుసు, బట్ కాకపోతే మా కార్దిక కంపెనీ నుంచి మేము తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇందులో మోసం కానీ దగ్గర ఏం లేదు, ఏదున్నా కూడా ఇది లీగల్గానే పోతుంది. అండ్ ఇంకోటి చెప్పాలంటే, కొంతమంది అడిగారు ఆ రిజర్వ్ ప్రైస్కి అదే రిజర్వ్ ప్రైస్కి మేము సెటిల్మెంట్ చేసుకుంటాము, ఆక్షన్ గీక్షన్ వద్దేమనేసి, అలా చేసుకుంటే ఇల్లీగల్ అవుతుంది, మీకే ఫర్దర్లో రిజిస్ట్రేషన్ అప్పుడు ప్రాసెస్ మీరు ఇంకా మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలి ఖర్చు. సో ఏదున్నా కూడా మనకు పబ్లికేషన్ అయిన తర్వాతనే మనకు పాన్ ఇండియా లెవెల్లో ఈ ఆక్షన్ జరుగుతుంది, అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో ఎగ్జాక్ట్లీ అమౌంట్ అయితే మేము చెప్పలేమండి, మా బాధ్యత ఏంటంటే మేము బయ్యర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి విజిటింగ్ చేపించి వాళ్ళు ఓకే అనుకుంటే వాళ్ళకి దగ్గరుండి ప్రాసెస్ ఏంటేమనేసి క్లియర్గా చేసిన తర్వాత వాళ్ళకి లాస్ట్ వరకు బిడ్ చేసిన తర్వాత హైయెస్ట్ బిడ్ సర్టిఫికేట్ వచ్చేంత వరకు మా పని, రిమైనింగ్ వర్క్ మొత్తం బ్యాంక్ వాళ్ళది ఉంటుంది. అండ్ ట్రాన్సాక్షన్ కూడా మా తరపునే జరుగుతుంది, అంటే లైక్ మేము దగ్గరుండి చేపిస్తాం. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు, నేను దానికి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. అండ్ కింద డిస్క్రిప్షన్లో మా కార్దేకో టీం వాళ్ళ నంబర్ కూడా ఉంటుంది, మీరు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.